Indian Racing League Toli Edition in Hyderabad lo modalainde. Hussain Sagar dagara erpaatu chesina street circuit pai Formula 3 level carlu dooskellai. Aithe toli roju qualifying race laku badulu 6 jatlu practice ku maatrame parimitham ayyayi. Carlu 240 km vegamto velle avakasam unna 140 nunchi 150 km vegamto nadiparu. Ivala qualifying saha anni race lato paatu JK Tyres race kuda jaraganundi. Marovaipu traffic aankshalu pettadamto Hussain Sagar parisara prantallo vaahanadarulu nadi roddu pai narakam chusaru. एंपी अरविंद पै एमएलसी कविता चेसिन व्याख्यलनु समर्थिस्तुन्नानन्नारु मंत्री प्रशांत रेड्डी अरविंद अंटेने निलवेत्तु अबद्धाल पुट्ट अन्नारु खर्गे तो कविता मात्लाडिनट्लु अरविंदनु कलपडिंदा अंटू प्रश्निंचारु तंड्रिनि कादनि पार्टीलु मारे कुटुंबं अरविंदेनन्नारु प्रशांत रेड्डी एमएलएल कोनुगोल्लो अंशान्नि डैवर्ट चेसेंदुकु बीजेपी कुट्र चेस्तुंदन्नारु कविता इंटिपै बीजेपी कार्यकर्तलु दाडि चेसिनप्पुडु गवर्नर एक्कडिकि पोयारनि प्रश्निंचारु प्रशांत रेड्डी टीआरएस बीजेपी गुड़वन रेंडु पार्टील मध्य गुड़वगाने चूड़ालन्नारु मंत्री गंगुला एंपी अरविंद इंटिपै दाडिनी कोंदरु कुलालकु अंटगट्टे प्रयत्नं चेस्तुन्नारनि मंडिपड्डारु अरविंद इंटिपै दाडिनी 300 कापुलपै दाडिगा चेप्पडं सरिकादन्नारु एंपीगा अरविंद हुंदागा मात्लाडालन्नारु गंगुला రాష్ట్రంలో రోడ్లపై ఎక్కడ గుంతలు ఉండకూడదన్నారు పంచాయతీ రాజ్ మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ రావు మరమ్మత్తులు నిర్వహణ ఎప్పటికప్పుడు చేస్తూ అద్దంలా ఉంచాలని అధికారులకు సూచించారు రాష్ట్రంలో 67000 కిలోమీటర్ల పంచాయతీ రాజ్ రోడ్లు ఉన్నాయని ఇందులో ప్రతి రోడ్డును బాగు చేయాలన్నారు రాజేంద్రనగర్లో పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులు ఇంజనీర్ల వర్క్ షాప్ లో రోడ్లపై దిశా నిర్దేశం చేశారు మంత్రి ఎర్రబెల్లి ఎంపీ అరవింద్ ఇంటిపై దాడి కేసులో గంటల్లోనే నిందితులకు బెయిల్ వచ్చింది 8 మంది టిఆర్ఎస్ నేతలకు బెయిల్ ఇచ్చింది నాంపల్లి కోర్టు ఒక్కొక్కరికి ఇద్దరి పూచికత్తు 5000 రూపాయల పర్సనల్ బాండ్ మీద విడుదలకు ఓకే చెప్పింది న్యాయస్థానం మన్నే గోవర్ధన్ రెడ్డి రాజారామ్ యాదవ్ సత్యనారాయణ భీమరాజు కడారి స్వామి చింత శ్రీకుమార్ ఆంజనేయులు జంగయ్య అరవింద్ ఇంటిపై దాడి కేసులో మొన్న సాయంత్రం అరెస్ట్ అయ్యారు నిన్న సాయంత్రం వరకే 8 మందికి బెయిల్ దొరికింది టిఆర్ఎస్ లో భయం మొదలైందని అందుకే భౌతిక దాడులకు దిగుతున్నారని విమర్శించారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఎంపీ అరవింద్ను ఆయన పరామర్శించారు అరవింద్ మాట్లాడిన దాంట్లో నిజాలు ఉన్నాయి కాబట్టే దాడులు చేశారని విమర్శించారు పోలీసుల సహకారంతోనే పక్క ప్లాన్ తో దాడి చేశారని ఆరోపించారు సంజయ్ బీజేపీ ఎంపీ అరవింద్ను పరామర్శించారు తరుణ్ చుగ్ వివేక్ వెంకటస్వామి టిఆర్ఎస్ కార్యకర్తల దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు టిఆర్ఎస్ దాడులకు 2023 లో ప్రజలు సమాధానం చెప్తారన్నారు తరుణ్ చుగ్ దాడుల విషయం ప్రధాని దృష్టికి తీసుకెళ్తామని అహంకార పాలనకు త్వరలోనే అంతం పలుకుతామన్నారు కేసీఆర్ నియంత పాలనకు మొన్నటి దాడే నిదర్శనమన్నారు వివేక్ వెంకటస్వామి తెలంగాణను కేసీఆర్ బార్ల తెలంగాణగా మార్చారని ఆరోపించారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల కేసీఆర్ ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదన్నారు రాష్ట్రంలో ప్రతిపక్షాలు కన్ను మూసుకొని ఉన్నాయని విమర్శించారు దళిత బంధు కాస్త ఎన్నికల బంధు అయిందని ఆరోపించారు 8 ఏళ్లలో కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేశారన్నారు హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో మాట్లాడారు శర్మిల మర్రి శశిధర్ రెడ్డిపై పిసిసి క్రమశిక్షణ సంఘం చర్యలు తీసుకుంది కాంగ్రెస్ పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు మర్రి శశిధర్ రెడ్డిని బహిష్కరించారు రాష్ట్ర బీజేపీ నేతలతో కలిసి మర్రి శశిధర్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడంతో కాంగ్రెస్ చర్యలు తీసుకుంది పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతుండడంతో చర్యలు తీసుకుంది కాంగ్రెస్ राहुल चंपेस्तामने वच्चिन लेखपै विचारण जरिपिंचालन्नारु सीएलपी नेता भट्टी विक्रमार्क भारत जोडो यात्रनु आपालंटू बीजेपी आरएसएस लेटर रासिंदनी आग्रहं व्यक्तं चेशारु दीनिपै केंद्र प्रभुत्वं विचारण जरिपि निंदितुलनु शिक्षिंचालन्नारु जोडो यात्रकु भयपडे इलांटि लेटर्स रास्तुन्नारनि मंडिपड्डारु भारत जोड़ो यात्रलो पाल्गोनडं वल्ल तानु मुनुगोडु पै फोकस पेट्टलेदन्नारु एम्मेल्ये जग्गारेड्डी टीआरएस बीजेपी लु प्रजल अटेंशन नु डैवर्ट चेसेंदुके दाडुल ड्रामालु आडुतुन्नायन्नारु मर्रि शशिधर लांटि वारु पार्टी मारिते कांग्रेस कु नष्टमन्नारु दीनिकि पीसीसी चीफ रेवंत भट्टिये बाध्यत तीसुकोवालन्नारु गतंलो 12 मंदि एम्मेल्येलनु कापाडुकोवडंलो एंपीलु उत्तम कोमटिरेड्डी विफलमय्यारन्नारु వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే ఏపీని ఎవరు కాపాడలేరన్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంతటి దారుణమైన నీచమైన ప్రభుత్వాన్ని తాను ఎప్పుడూ చూడలేదన్నారు మంగళగిరి పార్టీ కార్యాలయంలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు 3.5 ఏళ్లుగా రాష్ట్రంలో ఎంతో విధ్వంసం జరిగిందన్నారు బాబు అధికారంలో ఉన్నప్పుడే కాదు ప్రతిపక్షంలో ఉన్నా అంతే బాధ్యతగా ఉన్నామని తెలిపారు హైదరాబాద్ లో భారీ మోసం వెలుగు చూసింది జీఎస్టీ అధికారులమంటూ 28 కోట్లను కాజేశారు ఇద్దరు కిలాడీలు హైదరాబాద్ కుద్బుల్లాపూర్ పరిధిలో నారాయణ గౌడ్ శైలజ అనే ఇద్దరు వ్యక్తులు 18 మంది నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేశారు సిమెంట్ స్టీల్ లిక్కర్ గోల్డ్ లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు పొందవచ్చని తెలిపారు జీఎస్టీ అధికారులమంటూ పరిచయం చేసుకుని వారిని నిండా ముంచారు బాధితుల ఫిర్యాదుతో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
కాశీ తమిళనాడు రెండూ సంస్కృతి నాగరికతకు శాశ్వతమైన కేంద్రాలన్నారు ప్రధాని మోడీ. ఈ రెండు ప్రాంతాలు ప్రాచీన భాషలైన సంస్కృతం తమిళానికి నిలయాలని చెప్పారు. కాశీ అభివృద్ధిలో తమిళనాడు చాలా ముఖ్యమైన పాత్ర పోషించిందని తెలిపారు. ఆ రాష్ట్రానికి చెందిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వైస్ ఛాన్సలర్ గా బనారస్ హిందూ యూనివర్సిటీకి చాలా సహకారం అందించారన్నారు. ఉత్తరప్రదేశ్ వారణాసిలో నెల రోజుల పాటు కాశీ తమిళ సంగమాన్ని ప్రారంభించారు ప్రధాని మోడీ. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అన్ని రంగాల్లో స్వావలంబన కోసం కృషి చేశారన్నారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ. సైన్స్ టెక్నాలజీని ఇందిరా ప్రోత్సహించారని చెప్పారు. సామాజిక విముక్తి సాధికారతకు విద్య ముఖ్య సాధనంగా ఉపయోగపడుతుందని ఆమె నమ్మేవారని తెలిపారు. ఢిల్లీలో ప్రథమ్ సంస్థకు ఇందిరాగాంధీ శాంతి బహుమతి ప్రధానోత్సవంలో పాల్గొన్నారు సోనియా గాంధీ. జైల్లో ఉన్న ఆప్నేత సత్యేంద్ర జైన్ మసాజ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సత్యేంద్ర జైన్ తిహార్ జైల్లో ఉన్నారు. అయితే ఇప్పటికే జైల్లో ఉన్న సత్యేంద్ర జైన్ కు వీఐపీలా ట్రీట్ చేసినందుకు జైల్ సూపరింటెండెంట్ అజిత్ కుమార్ ను సస్పెండ్ చేశారు అధికారులు. సత్యేంద్ర జైన్ పై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. అయితే ఈ వీడియో ఇప్పటిది కాదని పాతదని జైల్ అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బోయిన్పల్లి అభిషేక్రావు విజయ్ నాయర్కు మరో 5 రోజుల ఈడీ కస్టడీ పొడిగిస్తూ సీబీఐ స్పెషల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో నిన్నటితో అభిషేక్ విజయ్ నాయర్ల ఈడీ కస్టడీ ముగియడంతో ఇద్దరిని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు అధికారులు. లిక్కర్ స్కామ్ కేసులో అభిషేక్ విజయ్ నాయర్ నుంచి మరింత సమాచారాన్ని రాబట్టాలని ఈడీ కోర్టుకు తెలిపింది. వాదనలు విన్న కోర్టు ఇద్దరిని మరో 5 రోజుల కస్టడీకి అనుమతించింది. తదుపరి విచారణ ఈ నెల 24 వరకు వాయిదా వేసింది న్యాయస్థానం.